ఎక్కడా టీడీపీ పేరు వినిపించకుండా జగన్ మాస్టర్ ప్లాన్ ఏపీలో ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలల సమయం ఉన్నప్పటికీ రాష్ట్ర రాజకీయాలు ఏ స్థాయిలో వేడి పుట్టిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు వచ్చే ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని పక్క ప్రణాళికలతో ముందుకు సాగిన టీడీపీకి ఊహించిన విధంగా చంద్రబాబు స్కిల్ స్కామ్ లో చంద్రబాబు రిమాండ్కు వెళ్లక ముందు చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలు లోకేష్ పాదయాత్రలు చేస్తూ పార్టీకి మంచి మైలేజ్ తీసుకొచ్చారు మినీ మేనిఫెస్టో అని అందరికంటే ముందే హామీలను ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని ముందే స్టార్ట్ చేశారు ఇక ఎమస్పీడ్ మీద ఉన్న టీడీపీకి చంద్రబాబుపై స్కిల్ స్కామ్ ఆరోపణలు సడన్ బ్రేక్ వేశాయి కేవలం ఆరోపణలు మాత్రమే కాకుండా సిఐడి రిమాండ్ కూడా విధించడంతో టీడీపీ అధినేత జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఫలితంగా పర్యటనలు ఆగిపోయాయి లోకేష్ పాదయాత్ర హోల్డ్లో పడింది టీడీపీ ప్రణాళికలు ప్లాన్స్ అన్ని కూడా పటాపంచలయ్యాయి వ్యూహాత్మకంగా టీడీపీ వ్యూహాలకు చెక్ పెట్టడంలో జగన్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి ఇప్పుడు టీడీపీ స్థానాన్ని పూర్తిగా భర్తీ చేసేందుకు వైసీపీ ప్రచారానికి శ్రీకారం చుట్టబోతోందట త్వరలోనే పల్లెక పోదాం అనే కార్యక్రమానికి జగన్ సిద్ధమవుతున్నట్లు టాక్ అలాగే ఇక నియోజకవర్గ పర్యటనలు కూడా చేసేందుకు జగన్ పక్కా ప్రణాళికలు రెడీ చేసుకున్నారట ఎక్కడా టీడీపీ ప్రస్తావనే లేకుండా మొత్తం ప్రజల నోట వైసీపీ మాటే వినిపించేలా ప్రచారాలు నిర్వహించేలా జగన్ ప్లాన్ చేశారట కాగా ఇంటింటికి మన ప్రభుత్వం మాతోడు నువ్వే జగన్ వంటి కార్యక్రమాలు ప్రజల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి దాంతో ఈసారి చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా ప్రజల్లో పూర్తి మద్దతు లభించేలా రెడీ చేశారట అధినేత జగన్మోహన్ రెడ్డి మరి ఎన్నికలలో నూట ఐదు సీట్లలో గెలిపే లక్ష్యంగా ఉన్న వైసీపీ అధినేత ఎన్నికల ముందే టీడీపీని కట్టడి చేయడంలో కొంత సక్సెస్ అయ్యారు ఇప్పుడు తాజా పరిస్థితులను వైసీపీకి అనుకూలంగా మార్చుకుని తిరిగిలేని విజయం సాధించాలని జగన్ ప్లాన్ చేశారు మరి ఆయన వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి